नमस्ते अंदर वेलकम टू प्रवीण टेक्निक्स। इवा वीडियो वेसर कहते हैं टेक् न्यूज चेन एक्वेशन सपोर्ट चाल सब्सक्राइब्सको वेल अकाउंट प्रेस लेटेस्ट टेक अपडेट्स कोसम वीडियो चुपे लिंक्स एवं अवी डिस्क्रिप्शन चेको गाइस इवा रिकॉर्डिंग डेट वेस जून 2022 अन्ट फर्स्ट चूस ऐपल सो ऐपल वाली WWDC 2022 कंडक्ट चाना इंट्रड्यूस 13 inches मैकबुक प्रो वी అండ్ యాపిల్ వాళ్ళ M2 చిప్ తర్వాత iOS ఐప్యాడ్ ఓఎస్ మ్యాక్ ఓఎస్ వాచ్ ఓఎస్ అన్నిటి గురించి అయితే అప్డేట్ ఇచ్చారు. డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. మ్యాక్బుక్ ఎయిర్ గురించి చూసుకున్నా ఇక్కడ మ్యాక్బుక్ ఎయిర్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. M2 చిప్ అయితే వాళ్ళు మెయిన్ ఫోకస్ చేశారు అన్నమాట ఈ WWDC 2020లో. అండ్ iOS 16 కూడా వచ్చింది అన్నమాట మీకు ఇక్కడ. తర్వాత స్మార్ట్ ఫోన్స్కి అండ్ మ్యాక్ ఓఎస్ వచ్చేసి మ్యాక్ ఓఎస్ వెంచూర్ అన్నమాట. ఫీచర్స్ అయితే బాగున్నాయి బై సూపర్గా ఉన్నాయి. అండ్ గేమింగ్ ఫోకస్ కూడా కొంచెం గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. తర్వాత ఐప్యాడ్ ఓఎస్ 16 కూడా వచ్చింది. అండ్ క్రియేటివ్ వర్క్స్కి అయితే ఇది ఇంకా సూపర్గా వెల్ ఆప్టిమైజ్డ్ అనిపించింది నాకైతే. అండ్ వాచ్ ఓఎస్ 9 అనిపించింది. వాచ్ ఓఎస్లో అయితే నాకు ఎక్కువ ఏం అనిపించలేదు. కొంచెం బ్యాలెన్స్డ్ ఆప్టిమైజేషన్ అయితే మంచిగా అనిపించింది. మ్యాక్ బుక్ ప్రో 13 బాగానే ఉంది. అండ్ బ్యాటరీ లైఫ్ కొంచెం ఇంప్రూవ్ అయ్యారు అన్నమాట. సో M2 చిప్ వల్ల ఇంకొంచెం బెనిఫిట్ అయిందన్నమాట. సో ఇది అఫీషియల్ వాళ్ళ మ్యాక్ యాపిల్ వాళ్ళ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ వీడియో కార్డ్స్ వాళ్ళు కూడా దీని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి అది మీకు చూపించేస్తాను. సో వాళ్ళు దీని గురించి సంబంధించిన యాపిల్ M2కి సంబంధించిన ప్రాసెస్కి ఇన్ఫర్మేషన్ అయితే డెప్త్గా ప్రొవైడ్ చేసి. సో బై ఫస్ట్ ఇక్కడ మీకు పిక్చర్లో నేను చూపించేస్తాను. 24 GB దాకా LPDDR2 ర్యామ్ వస్తుంది. అండ్ 5.8 TB ఆఫ్ పర్ సెకండ్ అనమాట. 16 కోర్ న్యూరో ఇంజన్ వస్తుంది. 8 కోర్ CPU, 10 కోర్ GPU, 18% ఫాస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుంది అనమాట. 20 బిలియన్ ట్రాన్సిస్టర్స్ అయితే ఉన్నాయి అనేసి అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారు. అండ్ ఇక్కడ కొన్ని గ్రామ్స్ చూసుకోవచ్చు గైస్. ఇది 10 కోర్ PC ల్యాప్టాప్ చిప్స్కి అండ్ పవర్ వోల్టేజ్కి ఐ థింక్ ఇక్కడ ప్రీవియస్ M1కి అండ్ M2 కూడా 18% డిఫరెన్స్ వస్తుంది అనమాట పవర్ కన్జంప్షన్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్. సో ఇది మెయిన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో నియర్లీ 18% ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి పర్చేస్ చేసుకోవచ్చు. M2కి సంబంధించిన ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ లేకపోతే ఎయిర్ బుక్స్ ఉంటాయి ఇట్లా తీసుకోవచ్చు అనమాట యాప్ నుంచి. నెక్స్ట్ చూసుకుంటే HDMI నుంచి అప్పుడు సో HDMI 2.1 గెట్స్ మోర్ పవర్ అనేసి అయితే వీళ్ళు బెటర్ ఏం లేదు బై ఇంకొంచెం ఫీచర్స్ ఇంక్లూడ్ అయిపోయినాయి. అండ్ ఎక్స్టర్నల్ విల్ నాట్ రిక్వైర్ ఎక్స్టర్నల్ పవర్ సోర్స్. కానీ ఇక్కడ అడిషనల్గా అయితే పిక్చర్ క్వాలిటీ స్పీడ్స్ అవన్నీ కూడా ఇంప్రూవ్ అయినాయి అనేసి అయితే అప్డేట్ చేస్తారు. మనం చక్కగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే పెడితే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇంటెల్ గ్రాఫిక్ కార్డ్ నుంచి అప్పుడు సో ఇంటెల్ R7 30M ప్రాస్ ఇది బేర్లీ ఫాస్టర్ దెన్ RTX 3050 ఇన్ గేమ్స్ అనమాట. సో బేర్లీ ఫాస్టర్ అంటే దగ్గరకు వచ్చింది అనమాట అనేసి అయితే వెంటనే మెన్షన్ చేస్తారు. కొన్ని పిక్చర్స్ అయితే లీక్ అయినా కానీ ఇక్కడ చూసుకోవచ్చు దగ్గరకు ఉన్నాయి. 3050 అండ్ 3060 మధ్యలో దగ్గరకు ఉంది, టచ్ అవుతుంది అనమాట 7 30M అనమాట. నెక్స్ట్ చూసుకో గేమ్ న్యూస్ అనమాట. సారీ గేమ్ న్యూస్. సో ఇక్కడ రెసిడెంట్ ఈవిల్ 2 గేమ్ అవుతుందో డిస్కౌంట్ మీద ఉంది బై 800 రూపీస్కి సేల్ అయితే స్టార్ట్ అయింది. లేదు అన్న 800 రూపీస్ మేము పెట్టలేము అంటే ఇట్లా గైస్. ఈ గేమ్కి డెమో వర్జన్ కూడా ఉంది. మీరు డెమో వర్జన్ ఆడి సాటిస్ఫాక్షన్ అయితే ఇట్లా మీరు ఆఫర్ లోపల గేమ్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. రిక్వైర్మెంట్ చూసుకుంటే గైస్ మాక్సిమం అయితే ఎక్కువ ఏం లేవు. కరెంట్ రిక్వైర్మెంట్గా ఉంది. డైరెక్ట్ లెవెల్ 26 GB స్టోరేజ్, 8 GB ర్యామ్ అండ్ i5 లేకపోతే క్వాడ్ కోర్ కానీ 4 కోర్ 8 థ్రెడ్స్ లేకపోతే 4 కోర్ 4 థ్రెడ్స్ బేసిక్ ప్రాసెసర్ ఉన్నా కూడా సరిపోతుంది గేమింగ్కి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మోటోరోలా నుంచి అనమాట. సో మోటోరోలా G82 స్మార్ట్ ఫోన్ అయితే ఇవాళ లాంచ్ అయిపోయింది. 14 జూన్ రోజున అఫీషియల్ సేల్ అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. బేస్ వేరియంట్ ఉంది 6 GB ర్యామ్, 120 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 21,500 ఉంది. మీకు 8 GB ర్యామ్ 120 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 23,000 ఉంది. నా ఒపీనియన్లో పోయి 8 GB ర్యామ్ వేరియంట్ తీసుకోండి అండ్ కూపన్ డిస్కౌంట్ యూజ్ చేస్తే మీకు బెటర్ ఆప్షన్ హయ్యర్ వేరియంట్ తీసుకుంటేనే బెటర్ అనమాట. సో ఇవి ఇవ్వాలన్న టెక్ న్యూస్. మీ ఒపీనియన్ ఏంది, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో ఏమైనా అర్థం కాలేదంటే కింద కామెంట్ చేయండి, వితిన్ మండేలా రిప్లై చేసేస్తాను. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత బెల్ అకౌంట్ పెట్టి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. వీడియో ఎట్లా నచ్చింది, ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయిందంటే ఇట్లా కంపల్సరీ లైక్ అండ్ షేర్ చేయండి. ఇక్కడ దాకా యువత ఈశ్వరరావు వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.